جگتیال میں آج دوپہر BRS پارٹی قائدین نے کسان کے قرض کی معافی کرنے کا مطالبہ کرتے ہوئے ضلع کلکٹر دفتر کے روبرو احتجاج کیا اور اس تعلق سے ایک تحریری یادداشت ضلع کلکٹر ستیہ پرساد کو پیش کی۔ اس موقع پر BRS پارٹی قائدین نے کہا کہ حالانکہ کانگریس حکومت کی طرف سے کسانوں کے قرض معافی کا عمل 3 قسطوں میں کیا گیا تھا، لیکن یہ معلوم ہوا کہ جگتیال ضلع میں کسان اب بھی کسانوں کے قرض کو لے کر پریشان ہے۔ بہت سے کسانوں کو راشن کارڈ، آدھار کارڈ، خاندانی تصدیق اور دیگر تکنیکی وجوہات کا حوالہ دیتے ہوئے قرض معافی سے روکا جا رہا ہے۔ احتجاج کرنے والوں نے پوچھا کہ جن کسانوں کو قرض کی معافی نہیں ملی ان کو قرض معافی ملے گی یا نہیں۔ کسان شدید ذہنی پریشانی کا شکار ہے، یہ انتہائی افسوسناک ہے کہ حال ہی میں ایک کسان نے اسی ذہنی پریشانی کے سبب سرکاری دفتر کے احاطے میں خودکشی کر لی۔ సార్ మా రైతుల ఒక్కరు మాట్లాడ మీరు సార్, మా బాధ ఏందో చెప్తాం కలెక్టర్ చెప్తాం రైతులందరికీ రుణమాఫీ వెంటనే, రైతులందరికీ రుణమాఫీ వెంటనే। అడుగులు ఉంటారు, జస్ట్ 140 మందికే వచ్చినాయి, 140 మందికి, మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్తారు ఎగ్జాంపుల్। హామీలన్నీ కూడా ఇచ్చి ఇలా చేతులు ఎత్తిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది, ఆయననే చెప్పిండ్రు
ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ చేస్తామని. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఇలా కేవలం 40% 40% మంది రైతులకు రుణమాఫీ చేసి మేము మొత్తం మందికి రుణమాఫీ చేసినామని చెప్పేసి ఖమ్మం మీటింగ్ లో మొత్తమే చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయింది అంటుండు, మంత్రులేమో ఉప ముఖ్యమంత్రి మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి ఏమో ఇగ ఇస్తాం అగ ఇస్తామని మాటలు చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం? మీరు ఇస్తారా ఇయ్యరా? అసలు మీరు చెప్పినటువంటి మాటలు నిలబట్టుకుంటారా నిలబెట్టుకోరా? 420 హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా 6 గ్యారంటీలలో ఒక బస్సు తప్ప ఏ ఒక్కటి కూడా మీరు ఇప్పటి వరకు ముట్టుకోకుండా దానికి ఒక పరిష్కారం చూపకుండా తెల్లారు లేస్తే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిట్టుడు తప్ప మీకు ఇంకొక పని లేదు. కానీ మేము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రం వేదికగా అడుగుతున్నాం, వేలాది మంది రైతులు మాకు రుణమాఫీ కాలేదని ఇలా ఆవేదనతో ఉన్నారు. అనేక మంది అలా వందలాది మంది రైతులు కలెక్టరేట్ కు వచ్చిండ్రు, కలెక్టర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, ఏవో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, దిక్కు దివానం లేదు. ఆనాడు మీరు చెప్పినరా ఇన్ని నిబంధనలు ఉంటాయని, ఇంటికి ఒకరికే ఇస్తామని, రేషన్ కార్డు కావాలని, రేషన్ కార్డు వద్దనేమో ముఖ్యమంత్రి అంటాడు, రేషన్ కార్డు కావాలనేమో బ్యాంకర్లు అంటారు, అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు. అసలు మీ ప్రభుత్వంలో ఒక విధానం అంటూ ఉన్నదా? నువ్వేమో